वेलकम बैक टू माय चैनल सरदागा का सेपु इवाल नेन सरदागा मीकु हन्ना प्रिपरेशन चूपिद्दाम अनुकुंटुन्नानु हन्ना प्रिपरेशन अंदरिकी तेलुसु कानी नेने एला प्रिपेर चेसुकुंटानु अनेदि मीकु चेप्तां अनिपिंचिंदि सो नेनु मीकु चूपिस्तानु दानि कोसम नेनु ओक बीट्रूट नेक्स्ट ई विटमिन क्याप्सूल तर्वात कैस्ट्रॉयल आमदं अंटारु कदा अदि ओक स्पून नेक्स्ट नूपुर हेना पौडर तीसुकुन्नानु नेनु तर्वात टीडी कॉशन ने आल्रेडी तीसि पेट्टुकुन्नानु तीसि इदि चल्लारालि टीडी कॉशन इप्पुडु हेना एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु ई प्रिपेर चेसुकोवडानिकि कूडा ओक इनप मूकुडु उंटुंदि कदा इंदुलो अयिते कनुक बागा डार्क कलर वस्तुंदि అందుకోసం అని చెప్పి దీన్ని యూజ్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ బీట్రూట్ నేను ఏం చేశానంటే పైన పీని తీసేసి మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మిక్సీ చేసేసాను. మిక్సీ చేస్తే కనుక ఇవ్వ ఇలాగా దాన్ని వడగట్టేసుకున్నాను అన్నమాట. వడగట్టుకుంటే ఇలా చూడండి, ఇలా చక్కగా వాటర్ వచ్చింది. సో ఇప్పుడు ఇందులో నేను ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. మీకు ఎంత కావాలంటే అంత. నేను అంచనాకి కొంచెంగా కలిపి మీకు చూపిస్తున్నాను. ఈ హెన్నా పౌడర్ని ఫస్ట్ ఇందులో వేసుకుని ఈ ఒక మూకుడులో నేను శాంపిల్గా మీకు చూపిస్తున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంత మీరు తీసుకోవచ్చు. ఇందులో ఏంటంటే బాగా కలర్ కావాలంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో క్యాస్ట్రాయిల్ కెస్ట్రాయిల్ వేసి అందులో టీడీ కాషన్. టీడీ కాషన్ ఏంటంటే ముందుగానే టీడీ కాషన్ తయారు చేసుకుని చల్లారి పెట్టుకుని చల్లారి ముందే ఇందులో కలుపుకోవాలి. ఒక స్పూన్ తీసుకున్నాను నేను. అంటే నేను క్వాంటిటీ తక్కువ కలుపుతున్నాను కాబట్టి ఎక్కువ అవసరం లేదు. అందుకోసం కొంచెంగానే చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం అని చెప్పి. తర్వాత నిమ్మరసం ఇలా పిండేసుకుని ఇప్పుడు ఏ విటమిన్ క్యాప్సిల్ అని చెప్పాను కదా, నేను ఎవియన్ 400 తీసుకున్నాను. ఇది అవైలబుల్గానే ఉంటాయి మనకు మెడికల్ షాప్స్లో. దాన్ని కూడా తీసుకుని జస్ట్ ఇలా ఇలా తీసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా కలుపుకున్నాను. జనరల్గా ఏంటంటే ఇది ఓవర్ నైట్ అంతా ఇలా ఉంచేసి ఆ తర్వాత మార్నింగ్ లేచి డ్రై హెయిర్ మీద హెన్న పెట్టుకుంటే కనుక దాని రిజల్ట్ బాగా వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వాష్ చేసేటప్పుడు కోల్డ్ వాటర్తో వాష్ చేయాలి, షాంపూ యూజ్ చేయకూడదు. తర్వాత మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఇది కనుక థిక్గా ఉందని అనిపిస్తే కనుక దీన్ని కొంచెం డైల్యూట్ చేసుకోవచ్చు. అప్పుడు కావాలనుకుంటే ఒక స్పూన్ కర్డ్ కూడా పుల్లటి పెరుగు కూడా యూజ్ చేయడం వల్ల కొంచెం డాండ్రఫ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.